రామోజీరావు గారి మరణం తెలుగు జాతికి తీరని లోటు, వారికి భాష పట్ల ఉన్నటువంటి మక్కువ, అనేకమైన కఠిన పదాలను కూడా తెలుగులోకి అనువదించి ప్రజలందరి చేత తెలుగు యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తెలియపరచాలని చెప్పి జీవితాంతం తెలుగు భాష యొక్క గొప్పతనం కోసం పరిశ్రమించినటువంటి తెలుగు అక్షర యోధుడుగా చరిత్ర పుటలలో రామోజీరావు గారు నిలబడతారని చెప్పడం ఏమాత్రం సంశయం లేదు. ఒక రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, చలనచిత్రాల నిర్మాణం కావచ్చు, ఆ విధంగానే తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలు, నవల, కథానిక, ఇతరత్ర అనేక ప్రక్రియల్లో కూడా రామోజీరావు గారు చతుర, విపుల లాంటి పత్రికలను ఏర్పాటు చేయడం, తెలుగు వెలుగు లాంటి భాష కోసం ఒక పత్రికను పెట్టడం, ఆ విధంగానే వారు ఏది చేపట్టినా తనదైనటువంటి ముద్రతో రామోజీరావు గారు జీవితాంతం కూడా ఒక వెలుగు వెలిగినటువంటి మహానుభావుడు. అదృష్టవశాత్తు వారిని కొన్ని సందర్భాల్లో కలిసి వారితో మాట్లాడేటటువంటి అవకాశం నాకు కలిగింది. అలాంటి మహనీయుడు ఇవాళ వారి యొక్క దేహాన్ని వదిలివెళ్ళడం నిజంగా కూడా శోచనీయంగా ఉంది. ఎందుకంటే ఇంకా చాలా కాలం భాష కోసం వారు పనిచేస్తారనుకున్నాం. ఈనాడు దినపత్రిక ద్వారా వారు ఈ సమాజానికి అందించినటువంటి సేవ, ఆ విధంగానే అనేక పద్ధతుల్లో వారు అందించినటువంటి సేవలు అమూల్యమైనవి. వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి భగవంతుడు గొప్ప శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.